జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే రవిశంకర్ పూజలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యునిగా గెలిచేందుకు కొరకు స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం అర్చక సిబ్బంది ఎంపీ గారిని శాలువాతో సన్మానించి దీవించడం జరిగింది. తదుపరి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ, మన తెలంగాణలో 16 సీట్లు టీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ సర్పంచ్ మల్లేశం, సర్పంచుల కన్వీనర్ కృష్ణారావు, రాజనరసింహరావు, వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం గౌరవ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఇక్కడి నుంచి ప్రారంభించారు. ఇప్పుడు కూడా మొట్టమొదటిగా ప్రచారాన్ని నల్లగొండ నరసింహస్వామి ఆశీస్సులు తీసుకొని ప్రచారాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారికి గురుభుజమే నిలిచి మరి మన తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి ఘనత, అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉద్యమ స్ఫూర్తితో మరి కేసీఆర్ గారు వెంబడి ఉండి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో రావడానికి వారి పాత్ర అమోఘంగా ఉంది. తెలంగాణ ఎంపీలు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఇలా మనం పట్టుబట్టి ఇలా సాధించుకున్నాం. ఇలా హైదరాబాద్ నుంచి వెళ్ళి కరీంనగర్కు రైల్వే లైను మరి పట్టుబట్టి ఇలా మరి గజ్వేల్ వరకు వేసుకున్నాం. సిద్దిపేట, వేములవాడ మీకెళ్ళి అతి త్వరలో రాబోతున్నాయి. కాబట్టి ఇలాంటి మంచి మంచి సమస్యల పరిష్కారం కావాలంటే ఢిల్లీలో మన ఎంపీలు ఉండాలి. కాబట్టి ఈ ఎన్నికలు చాలా ప్రాధాన్యత కూడుకున్నటువంటి ఎన్నికలు. మొన్న ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాం కదా అని మనము మరి కొంత అలసత్వం ఉండకూడదు. ఈ ఎన్నికలు కూడా చాలా ప్రాముఖ్యమైన ఎన్నికలు. ఈ ఎన్నికల లోపల మరి మనం అందరం కూడా స్పందించి కని విని ఎరగని రీతిలో మరి 16 పార్లమెంట్ స్థానాలు మనం విజయం మరి గంట మోగించి